My name is Epsiba Beula. Before, I was a Hindu girl doing a lot of idol worship. And I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says. And I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition. And I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage. And it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like, I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back. But it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was able to kill myself, I was watching a TV channel, and immediately she started, like, here one girl is crying, you have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my savior. The next moment I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ గంతే ప్రభావం చెల్లించుకుంటున్నాం నేను. ఈ సమయంలో ఉన్న పాట మీ పాస్ అనేది వచ్చేటకు మీరు మాకు ఇచ్చే గొప్ప ధన్యతకే వందనాలు. అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఉన్నవాడు, అనువాడు, నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్న తండ్రి, నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభావ, మరి ఈ రోజు మా కోసం నేను ఇస్తున్న ప్రత్యేకమైన అంశంలో మేము ముందుకు సాగుతుండగా నాతో మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ గంతా ప్రభావాలు పొందుకోమని ఏసుకృష్ణంలో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, దేవునికి మహిమ కలుగును గాక. మరి రోజు దేవాదేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, కీర్తన కార్డు రాసిన 112వ అధ్యాయం అండి. 112వ అధ్యాయాన్ని క్లుప్తంగా మొదటిగా చదువుతాను, తర్వాత మనము ఒక్కొక్క మాటని ధ్యానిద్దామండి. హల్లెలూయా, దేవునికి మహిమ. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, అలాగే ఆయన ఆజ్ఞలను అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. చూడండి, యెహోవాయందు భయభక్తులు కలవాడు ధన్యుడంట. ఆ తర్వాత ఆయన ఆజ్ఞలను అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును, వాత్సల్యమును, నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును, భాగ్యవంతులను, న్యాయ విమర్శలో వారు వాజ్యము గెలుచును. అట్టి వారు ఎప్పుడును కదలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొందును, హెచ్చింపబడును. భక్తిహీనులు దానిని చూసి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోను. దేవునికి మహిమ కలుగును కాకండి. మరి ఈ రీతిగా ఈ 112వ కీర్తనలో ఉన్న మరి 10 వచనాలను ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానిస్తుండగా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాకండి. యెహోవాను స్తుతించుడండి. మొదటి మాట, యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు కలవారు ధన్యులు. దేవునికి స్తోత్రం. అలాగే ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ కీర్తనకారుడు అంటే, చూడండి, మనం దేవుణ్ణి స్తుతించుస్తూ ఉండాలి. అంత మాత్రమే కాదు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడంట. ఎవరండి? యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు ఎలాంటి వాడై ఉంటాడు అంటే, అతనికి ధన్యత ఉంటుందంట. నిజమే, ఆయన యందు భయభక్తులు కలిగి మనము బ్రతికినప్పుడు, ఆయన యందు మరి మనము నిరీక్షణ కలిగి బ్రతికినప్పుడు, ఆయన మనకున్నాడు, మరి ఆయనను మనం చూస్తున్నాడు, ఆయన ఎల్లవేళలా మనల్ని కనిపెట్టుకుని ఉంటున్నాడు. మరి దేవునికి ఆయాసకరమైనది మనము మరి చేయకూడదు. మరి అలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ధన్యుడని ఇక్కడ పిలుస్తూ ఉన్నాడండి. చూడండి, దేవుని చేత ధన్యులని పిలుచుకోవడం కంటే గొప్ప భాగ్యము ఈ లోకంలో ఇంకొకటి లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూస్తే ఆయన ఆజ్ఞలను బట్టి. చూడండి, ఆజ్ఞలను బట్టి అంట, పాత నిబంధనకు సంబంధించిన ఆజ్ఞలు మాత్రమే కాదు, నూతన నిబంధనకి సంబంధించిన మరి ఆజ్ఞలని మట్టుకే మాత్రమే కాదు, కానీ దేవాది దేవుడు ప్రతి దినం మనకు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడండి. మనము జీవిస్తున్న విధానంలో, మనం నడుస్తున్న విధానంలో, మనం ముందుకు సాగుతున్న విధానంలో దేవుడు మనకి ఎల్లవేళలా అన్ని వేళలా కొన్ని నడిపింపు కార్యక్రమాలు, అంటే ఆ
ప్రణాళికలు పెట్టినప్పుడు ఆ ప్రణాళికలో మనం ఎలా ముందుకు సాగాలి, ఆ ప్రణాళికలో మనం ఎలా నిలబడాలి అనేది కూడా ఆయన ఆజ్ఞాపూర్వకంగా నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు అండి, ఆయన మంచి దేవుడు. మనం స్కూళ్ళల్లో కూడా ఉన్నప్పుడు స్కూల్లో కొన్ని రూల్స్ పాటిస్తారు. అంటే ఆ రూల్స్ ఎందుకు అంటే పెడతారు, ఎందుకు ఆ రూల్స్ని బట్టి క్రమంగా ఉంటుంది, అన్ని సిస్టమాటిక్గా వెళ్తాయి. స్కూల్ అనే కాదు, ఏదైనా సరే ఒక సిస్టమాటిక్ అనేది ఎందుకు ఇస్తారు, ఒక క్రమం అనేది ఎందుకు పెడతారు అంటే ఇట్ విల్ గో వెరీ వెల్ అనమాట. ఎక్కడ డిస్ట్రాక్షన్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో ఆ రీతిగా మనము వెళ్ళే విధానంలో, జీవించే విధానంలో, అలాగే మరి దేవుడు మనల్ని నడిపించే విధానంలో ఆయన కొన్ని మార్గాలు మనకు బోధిస్తున్నప్పుడు వాటిని మనం గైకున్నప్పుడు మనం ఏమైపోతాం తెలుసా అండి? ఆ గైకొనడం మాత్రమే కాదు కానీ వాటిలో ఆనందించాలంట. చూడండి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా మరి ఆనందించువాడు. చూడు, అధికముగా అంటే ప్రభా నేను చేయాలా అవసరమా, గులుగుతూ సునుగుతూ కాదు, కానీ అవునా ప్రభా నేను చేస్తానని మరి ఆనందంతో ఆయనకి ఒబీడియన్స్ చేసేవారు నీ నిజంగా దేవుడు ధన్యుడిగా పిలుస్తా ఉన్నాడు. అలాంటి ధన్యత మనకు కలుగునుగాక. వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు. ఇక్కడ నేను ఆపాలనుకుంటున్నాండి, జాగ్రత్తగా వినండి. చూడండి, అలాంటి వారు దేవుని యందు భయభక్తి కలిగిన వారు ధన్యులే, అలాగే మరి దేవుని ఆజ్ఞల యందు ఆనందిస్తున్న వారు ధన్యులే. అంత మాత్రమే కాదు, అలాంటి వారి సంతానం ఏ రీతిగా ఉండబోతుందో అనేది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. చూడండి, అలాంటి సంతతి వారు ఎలా ఉంటారంట, భూమి మీద బలవంతులై ఉంటారంట. ఎలాంటి బలము కలిగిన వారు అంటే 10 మందిని కొట్టి ధర్మే రకాలు కాదు, కానీ ఏ స్థితిలోనైనా కూడా ధైర్యము తెచ్చుకున్న వారిగా, బలముతో నిండిన వారిగా, మరి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తిమంతులుగా మరి నిలబడే బలం అనేది వారికి దేవుడు ఇస్తాడంట. అంత మాత్రమే కాదు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. వాళ్ళు ఎలా ఉంటారంట, దీవించబడుదురంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత కలిమియు సంపదయు వాని ఇంట నుండును. కలిమియు అంటే అక్కడ సమృద్ధి ఉంటుంది, సంపద ఉంటుంది. అంత మాత్రమే కాదు, వాని ఇంట్లో సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సంపూర్ణమైన ఆశీర్వాదం అంటే కేవలం ధనమని కూడా కాదు, కానీ ఏమున్నా లేకపోయినా ఆనందించే తృప్తి కలిగిన జీవితం. పౌలు భక్తుడు చెప్తా ఉంటాడు కదండి, నేను అన్ని వేళలో అన్ని విషయంలో ఐఎమ్ కంటెంట్ అంటాడు. అంటే నాకున్న దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, నేను నాకున్న దాన్ని బట్టి నేను సంతృప్తిగా ఉన్నానని చెప్తున్నాడు. ఆ రీతిగా సంతృప్తిగా ఉంటారు. అంత మాత్రమే కాదు, వారికి నిజమే దీవెన కూడా ఉంటుందని నిజమైన దేవుడు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. మరి అంటే చాలామంది బీదలుగా ఉన్నంత మాత్రాన వారు ధన్యులు కాదని కాదు, కానీ దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచుతున్నాడో, వారికి ధనమున్నను లేకపోయినను వారిని మాత్రం దేవుడు మరి ధన్యులుగా చూస్తున్నాడు. ఆ ధన్యత నిజమైన మరి శరీరపు ఆశీర్వాదంలోకి, అంటే ఈ లోకానుసరమైన ఆశీర్వాదాలు కూడా వారికి మరి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని చెప్పి మాట్లాడుతున్నాడండి ఇక్కడ. ఆ తర్వాత చూస్తే యథార్థవంతుడికి వారి నీతి నిత్యము నిలిచిను. 3వ వచనం అంటే దేవుడు ఉంటే ఇంకా కోదవ ఉండదండి. దేవుడి మీద ఆధారపడితే ఇంకా కోదవ ఉండదు. ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఇంకా కోదవ అనేది ఉండదు. అయ్యో ఇట్లా ఇది ఇట్లా, దీని పరిస్థితి ఏంటి, దీని ఏం చేద్దామని ఆరాటాలు ఆలోచనలు కలిగినా కూడా నిబ్బరంగా ధైర్యంగా ఉంటామని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ 4వ వచనాన్ని చూస్తే యథార్థవంతులకి చీకటిలో వెలుగు పుట్టును. మరలా ఇక్కడ ఆగుదామండి. ఏంటండి, యథార్థవంతుల కంట చీకటిలో వెలుగు పుట్టును. మరి యథార్థవంతులకు చీకటి వస్తుందా అంటే వస్తుందండి. ఈ లోకంలో అంతా కూడా చీకటి మయంలో ఉంది. చీకటి అంటే సమస్యలకి మరి గుర్తుగా ఉంది, చీకటి అంటే మరి బాధకి గుర్తుగా ఉంది, మరి చీకటి అంటే కొన్ని వేదనలకి గుర్తుగా మనం ఇక్కడ మాట్లాడుకుంటే, అంటే శోధనలు కూడా సమస్యలు, శ్రమలు కూడా చీకటితో మనం పోలిస్తే అంటారు కదా, మరి మంచి ఉన్నాము కదా, యథార్థంగా బ్రతుకుతున్నాం కదా, మాకెందుకే సమస్య, మాకెందుకయ్యా, మేమేం తప్పు చేశామని అని దేవుణ్ణి ప్రశ్నించడం అని కాదు, కానీ వేదన పడతా ఉంటాం కదా. నిజంగానే యథార్థవంతులకి ఖచ్చితంగా చీకటి గుండా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందంట. అందుకే అంటాడు కదా కీర్తనకారుడు, చీకటిలో పడి అంటే లోయలో పడి వెళ్ళినను, మరి అగాధంలోనే నడిచినా కూడా నా ఇక్కడ నీ సన్నిధి నాకు తోడుగా ఉండును అని చెప్తున్నాడు. అంటే అగాధము, ఆ చీకటిని మనం దేనితో పోల్చవచ్చు అంటే, అక్కడ యథార్థవంతుడు పాపంలో అయితే ఉండడు, పాపపు స్థితిలో ఉండడు, కానీ కష్టాలు ఇబ్బందులు ఇరుకులతో మరి నింపబడినప్పుడు మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అలాంటి చీకటి మీకు ఉంటుంది, ఉండదని కాదు ఈ లోకంలో, కానీ అక్కడ నీకు వెలుగు ప్రకాశించబడును అని చెప్తారు. ఎవరికండి, నీతిమంతులకు. అడగకుండగానే మరి దేవుడి మీద ఆధారపడుతున్న భయభక్తులు కలిగిన వారికి, ఆ ధన్యులకి దేవుడు ఖచ్చితంగా ఆ చీకటిలో, ఎలాంటి చీకటి అయినా ఎలాంటి సమస్య అయినా అక్కడ దేవుని వెలుగు ప్రకాశించబడి జవాబు అనేది మరి రావడం అనేది తథ్యమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనం చూసినప్పుడు దయాళులను అప్పు ఇచ్చువారును ఎలాంటి వారై ఉంటారంట, భాగ్యవంతులై ఉంటారంట. ఆ తర్వాత 4వ వచనం 2వ భాగం చూసినప్పుడు వారు కటాక్షమును వాత్సల్యతను నీతియు గలవారై ఉన్నారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులను న్యాయ విమర్శలో వారి వాజ్యము గెలుచును అంట. ఇక్కడ ఎవరి గురించి ఆలోచన చేద్దాము అంటే, ఒకసారి మరి యోబు భక్తుడి గురించి మనం ఆలోచన చేయొచ్చండి. మరి యోబు భక్తుడు న్యాయ విమర్శలో మరి ఎలాంటి వాడండి, వారి వాజ్యము గెలిచినంట.
మరి నీతిమంతులు అనేకులు ఉన్నారండి లోకంలో. అయితే యోబును గురించి మనం ఆలోచించేస్తే అతను నీతిమంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆ తర్వాత తన స్థితి పరిస్థితులను బట్టి చూసినప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటి అంటే, ఆయన నిజంగా దయాళుడే, ఆయన ఫ్రెండ్స్తో వాదిస్తలేడా, దేవునితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే, నేను లేని వారికి ఇచ్చాను, దీనులకు సహాయం చేశాను, ఇదిగో వీధుల్లో ఉన్న మరి యవనస్సులకు నేను సహాయం చేశాను, విధవరాళ్ళకి సహాయం చేశాను, అన్ని రకాలుగా నేను సహాయం చేశాను, ఎవరు నా దగ్గరకు వచ్చిన వట్టి చేతులతో నేను పంపించలేదు, నేను ఎన్నో మంచి కార్యాలు చేశాను, నేను నీతిమంతుడిగానే బ్రతికాను, నా దేవుడు ఎదుట నాకు ఏ దోషము కానరాదు అని చెప్పేసి పాపం వాళ్ళతో వాదించుకుంటా ఉంటాడు. వాళ్ళేమో తిడుతూ ఉంటారు, నువ్వు తప్పు చేస్తుంటావు అందుకే నీకు ఇస్తే, నువ్వు ఏ పాపం చేసినావు ఒప్పుకో, దేవుడైతే ఒట్టిగా నీకు ఈ పరిస్థితి రానివ్వడు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు నీతిమంతుడిగా ఎంచబడిన ఆ యోబు విషయంలో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, తనకి చివరికి ఎలాంటి న్యాయ విమర్శలో చివరిలో మరి ఖచ్చితంగా దేవుడు న్యాయం చేయలేదండి, మరి యోబు పక్షాన దేవుడు మాట్లాడలేడంటారా, దేవుడు మాట్లాడినాడు. అంత మాత్రమే కాదు, స్నేహితులు ఎవరైతే అతనికి వ్యతిరేకంగాను దేవునికి మరి బాధ కలిగించే మాటలు మాట్లాడి ఉన్నారో వారి విషయంలో దేవుడు జోక్యం కల్పించుకొని వారిని గద్దించలేదా? యథార్థవంతుడైన యోబుతో ఏమంటున్నాడు, ఇదిగో మీరు నా యోబు మాట్లాడినట్టుగా మీరు మాట్లాడలేదని యోబు గురించి సాక్ష్యము మరలా ఈ భూలోకంలో ఉన్న మనుషులతో కూడా చెప్పలేదా అండి? దేవునికి మహిమ కలుగుగాక. సో మనము నీతిమంతులుగా మనం జీవించినప్పుడు, మనము దయాలత్వంతో ఉన్నప్పుడు, అలాగే అప్పు కూడా ఇవ్వడం అంట చూడండి, చాలామంది అప్పులో ఉంటే శాపం అంటారు. నిజమే, అప్పులో ఉంటే శాపం కాదండి, కష్టమైపోతుంది. అప్పులో ఉంటే శాపం అని బైబిల్లో రాయబడలేదు, కానీ కాకపోతే అప్పు ఇచ్చివారిగా ఉండుట దీవెన. అవసరత నిమిత్తం అప్పులు ఇవ్వచ్చు, అప్పులు ఇవ్వమని చెప్తున్నాడు. నీ ముఖము తిప్పుకోవద్దని చెప్తున్నాడు, అడిగిన వారికి కాదనకుండా ఇవ్వు, నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇవ్వమంటున్నాడు. మరి అక్కడ ఒక ఉపమానంలో యేసు ప్రభు వారే సువార్తలో చెప్తా ఉన్నాడు, ఒక నాయుడు అంట మరి ఒక తన స్నేహితుడు వచ్చినప్పుడు తన దగ్గర ఆహారం పెట్టడానికి ఏం లేనప్పుడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతూ కొడుతూ కొడుతూ, మరి నాకు అప్పు ఇవ్వు, నా ఇదిగో నా ఇంటికి బంధువుడు వచ్చాడు, నేను తనకి ఆహారం నా దగ్గర లేదు అని ఎన్నిసార్లు అడిగి ఒక సహాయం చేయడానికంటే, అంటే ఒక ఫ్రెండ్ ఇంటికి వస్తే ఇంకొక ఫ్రెండ్ని బ్రతిమలాడుకొని అప్పు తీసుకొచ్చి మరి ఆహారం పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే మేలు కొరకు అప్పు చేసేవాళ్ళం ఉంటాం, అవసరం నిమిత్తం అప్పు చేస్తూ ఉంటాం. నిజం చెప్పాలి అంటే అప్పు పాపము శాపము కాదండి, మీరు జాగ్రత్తగా వినండి. కాకపోతే అప్పుల వల్ల సమస్యలు వస్తాయి. దేనికోసం అప్పు చేస్తున్నాం, దేని నిమిత్తం అప్పులు చేస్తున్నాం, జ్ఞానయుక్తంగా ఉండమని ఈరోజు చెప్తున్నాను మీకు. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూస్తే అప్పు ఇచ్చేవారు భాగ్యవంతులు. భాగ్యవంతులు అంటే ఏంటంటే, భాగ్యము అంటే కేవలం ధనము ఆస్తినే కాదు, కానీ యథార్థమైన మనసు కలిగి మంచి మరి హృదయము కలిగిన మరి అలాంటి సంపన్నత కలిగిన ఆ భాగ్యవంతులంట. మరి వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, ఇదిగో న్యాయ విమర్శలో వారి వాజ్యము గెలిచినంట. మరి యోబు వాజ్యము ఏ రీతిగా గెలిచింది, అట్లనే నీ వాజ్యము కూడా గెలిచింది. నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా, నీకు సమస్యలు గుండా వెళ్తున్నావా, ఇదిగో నలుగురు నేను ప్రశ్నిస్తున్నారా, కానీ నీ వాజ్యము గెలుస్తుందని దేవుడు చెప్తున్నాడు. నీ పక్షాన దేవుడు ఉండే చివరికి నీదే విజయం అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా, యోబులాగా ఎలాంటి కష్టాల గుండా వెళ్తున్నా, ఎలాంటి చీకటి గుండా వెళ్తున్నా, అయ్యో నాకు సహాయం దొరకట్లేదే, అందరితో మాటలు పడాల్సి వస్తుందే అని నువ్వు వేదన పడుతున్నా కూడా దేవుడు నీకు ఇస్తున్న ఈరోజు వాగ్దానం ఏంటి అంటే, ఇదిగో నీ వాజ్యముని ఖచ్చితంగా నేను గెలిపిస్తాను, నీ పక్షాన నేను నిలబడి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, నువ్వు నీతిమంతుడు కాబట్టి నేను ఖచ్చితంగా గెలిపిస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ నీ వల్ల ఏమన్నా పొరపాటు జరిగితే నువ్వు క్షమించమని అడిగి దేవుణ్ణి క్షమాపణ కోరుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన కొరకు మరి నీతిమంతుడిగా మార్చబడు. ఈరోజే ఈ క్షణమే, అయ్యో నాకు ఈ వాక్యం వర్తించదా, నేను పాపిని కదా, మరి ఈ సిస్టర్ చూస్తే మరి ఇంతసేపు నుండి నీతిమంతులకే అంటుంది, మరి నేను చూస్తే పాపిని, నాలో పాపమే ఉంది, నా పరిస్థితి భయంకరమైన ఉంది, అయ్యో నేను ఎన్నో తప్పులు చేశానే, నేను ఎంతోమందిని గాయపరిచానే, మరి ఇప్పుడు ఈ దీవెన నాకు లేకపోతే ఎట్లా, నా పిల్లలకి ఇవన్నీ కలగకపోతే ఎట్లా అని నువ్వు బాధపడుతున్నావేమో, ఒక్కటే నిమిషం మా కనురెప్ప పాటన మారాలని దేవుడు చెప్తున్నాడు. అది అంత్యకాలం గురించి మాత్రమే కాదు, దేవుడు ఈ రోజు కూడా ఆయన ఒక్క నిమిషం అవును ప్రభా నేను పాపినని ఒప్పుకొని, అయ్యా నన్ను క్షమించని ఒప్పుకొని, అయ్యా నన్ను నీతిమంతులుగా మార్చు ప్రభా నేను అడిగినప్పుడు ఈ క్షణమే ఇప్పుడే నువ్వు మాట వింటుంటుండగానే దేవుడు నీ స్థితిని మారుస్తాడండి. హల్లెలూయా. ఓవర్ నైట్ ఏదో జరగడం అని కాదండి, అద్భుతాలు సూచక్రియలు జరగడం అని కాదు, కానీ నిజం చెప్పాలంటే ఈ క్షణంలోనే నీ మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రభా నేనైతే యథార్థవంతుడనే కాదు, ఇదిగో ఈ శిష్య చెప్తున్న వాక్యం ప్రకారంగా ఈ 112వ అధ్యాయం ప్రకారంగా నాలో ఏ నీతి లేదు, నేను ఇప్పటివరకు నీ అందు భయభక్తులు కలిగి నేను బ్రతకలేదు, ఇప్పటివరకు నేను యథార్థంగా జీవించలేదు, ఇదిగో నాలో ఏ మంచి లేదు ప్రభా, ఈ ఆశీర్వాదం నాకు ఎలా పొందుకుంటానన్ను బాధపడుతున్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు
ఇప్పుడే నీ స్థితి మార్చబడునుగాక, కనరెప్పో పాటన ఇప్పుడే నువ్వు నీతిమంతుడిగా మార్చబడునుగాక. నా మాటలు బట్టి మాత్రమే కాదండి, ఆయన నోటి నుండి వస్తున్న నా మాట నీ అంతరంగంలోకి వెళ్తుండగా నీలో అంతరంగ మార్పు కలుగురుగాక. ఆయన అంటున్నాడు, ఆయన హృదయాల మీద రాస్తాడంట. నీ హృదయం మీద ఇప్పుడు రాస్తున్నాడండి, నేను మాట్లాడుతుండగా నీ హృదయంలో రాస్తున్నాడు. అవును ప్రభా, పశ్చాత్తాపపు మనస్సు నీకు కలుగుతుండగా ఆయన సన్నిధిలో వేడుకో. ఆయనని ప్రభానను మార్చు ప్రభా, నేను అడుగుతున్నప్పుడు నువ్వు ధనవంతుడిగా చేయి ప్రభా, నన్ను నన్ను ఆశీర్వదించు ప్రభా, ఇదిగో నాకు ఇది చేయి అని ఆశీర్వాదాల గురించి పరిగెత్తకండి దయచేసి. దేవా నన్ను నీతిమంతుడిగా మార్చు, ఇదిగో నీతిమంతుడికి ఆశీర్వాదాలు ఉన్నాయంట ప్రభా, ఈ ఆశీర్వాదాలు నాకు కావాలి ప్రభా, ఇదిగో నీ చేత ధన్యుడను ధన్యురాలని పిలిపించుకునే పేరు నాకు కావాలి ప్రభా. అయ్యా కృప చూపించయ్యా, ఎప్పుడో కాదు ప్రభా, నా పరువు పొంద ముగించిన తర్వాత కాదు ప్రభా, అది ఎప్పుడో ఏమైపోతుందో తెలియదు, కానీ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు పడుతుందో నేను మరలా మంచిగా అవ్వడానికి, లేకపోతే నా రోత జీవితాన్ని మార్చుకోవడానికి నన్ను భయపడకు. ఈ రోజు ఈ క్షణమే దేవుడు నిన్ను భాగ్యవంతుడిగా పిలుస్తున్నాడు. ఈ రోజు ఇప్పుడు ఇదిగో అక్కడ ఉన్న ఆ పేర్లు ఆ నామాలని నీకు వచ్చును గాక, ఎందుకంటే ఆయన మనల్ని పిలుస్తున్న దేవుడు, ఆయన మన కోసం సమస్తం వెలచెల్లించిన దేవుడు కాబట్టి ఆయన నిన్ను మారమంచున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. చూడండి, న్యాయ విమర్శలో నీ వాద్యము ఖచ్చితంగా గెలుస్తుంది, అది కూడా అన్యాయమైన వాదన కాదండి, న్యాయమైన వాదనని దేవుడు గెలిపిస్తాడు తప్పకుండా. నీ పక్షాన ఉంటాడు, నువ్వే గెలుస్తావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 6వ వచనం, అట్టి వారు ఎప్పుడును మరి కదిలించబడరు. చూడండి, నువ్వు నీతి మంత్రిగా ఉంటే కదిలించబడడం అంటే, ఆ కదిలించబడడం అంటే ఏంటంటే సమస్యలు వచ్చినప్పుడు అయ్యో ఎట్లా అని చెప్పేసి ఇక వేదన పడి కృంగిపోయి పడిపోవడం కాదు, కానీ నా పక్షాన దేవుడు ఉన్నాడు, నా పక్షాన వాద్యం అనే దేవుడు ఉన్నాడు, నా పక్షాన ఆయన చూసుకుంటాడు అనే ఒక ధైర్యము మరి నీలో ఆనాడు యోబులాగా ఉండండి. యోబు ఏం చెప్తున్నాడు తెలుసా? నా దేవుడికి తెలుసు నేనేంటో, నా స్థితి పరిస్థితి మీరు చూశారు, నేను ఎలాంటి వాడినో, నేను చిన్నప్పటి నుండి ఎలా ఉన్నానో, ఎలా బ్రతికానో, నేను ఎంత నీతి మంతుడనో, నాలో ఏ దోషం లేదని మీకు తెలుసు కూడా. ఈ రోజు నాకు వచ్చిన స్థితిని బట్టి, నాకు వచ్చిన అనారోగ్య పరిస్థితిని బట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు, కానీ నా దేవుడికి తెలుసు నేనంటో మీకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడికి నేనేంటో తెలుసు అని చెప్పేసి యథార్థంగా నిలబడుతున్నట్టుగా నువ్వు కూడా దేవుని సన్నిధిలో నిలబడగలవు. నిలబడడం మాత్రమే కాదు, ఆయన నిన్ను ఆ రీతిగా నిలబెట్టబోతున్నాడు, ఆయన ఘనపరచబోతున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అచ్చి వారు ఎన్నడూ కూడా కదిలించబడరంట. యోబు కూడా కదిలించబడలేదండి, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడినే నేను చూస్తాను, నా దేవుడి వైపే మరి నేను ఉంటున్నాను, ఆయన ఈ రోజు కాకపోయినా రేపైనా నాకు జవాబిచ్చి తీరుతాడు, మీ నా పరిస్థితికి ఆయన సమాధానం ఇస్తాడు, నేను చూస్తాను, నేను ఎదురు చూస్తాను, నాకు నేనుగానే నేను నా దేవుని నేను చూస్తాను, ఇప్పటి వరకు విన్నానేమో నా కళ్ళారా చూస్తాను, నేను శోధించబడుతున్నానేమో పర్వాలేదు, నా దేవుడు నన్ను సువర్ణంగా చేయడానికి నా మేలుకొరికే చేస్తున్నాడని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడని. ఇదండి మరి స్థిరంగా కదిలించకుండా ఉండడం అంటే. ఆ తర్వాత నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందంట. ఈ మాట చూడండి, నిజమే, నీతిమంతులు మనం జ్ఞాపకం పెట్టుకుంటాం ఖచ్చితంగా, అరే వాళ్ళు ఎంత మంచి, వాళ్ళు ఎంత బాగా చేస్తారు, బాగా చేశారు అని చెప్పేసి మరి అలాంటి నీతిమంతులని ఎంతోమంది జ్ఞాపకం చేసుకుంటారు. నిజమే కదండి, ఎవరైనా సరే మన గురించి మంచిగా చెప్తే మంచిగా అనిపిస్తుంది కదా, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి మనం, మంచి సాక్ష్యం. నలుగురు మన గురించి అంటే ఎవరు ఎవరి గురించి మాట్లాడుకున్నా ప్రాబ్లం లేదండి, కానీ నిజంగా నీ గురించి నలుగురు మంచి సాక్ష్యం చెప్పే స్థితిలో నీ జీవితం ఉందా అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, తర్వాత చూసినప్పుడు 7వ వచనాన్ని చూస్తే వారి హృదయమును యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండను. చూడండి, స్థిరత్వం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంత మాత్రమే కాదు, వారు దుర్వార్తకు జడియరు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత వచనం, వారు మనస్సు స్థిరముగా ఉండడం, మనస్సు స్థిరముగా ఉండడం అంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. చూడండి, వారు దుర్వార్తకి జడియరంట, అంటే దుర్వార్తలు వస్తాయి అని చెప్పేసి భయపడరు. కానీ మరి నిజం చెప్పాలంటే అన్ని వేళలో అన్ని విషయాల్లో దేవుడు కాపాడుతాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు, ఆయన ఉన్నాడు అని చెప్పేసి మరి ప్రతి విషయంలో ధైర్యం తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ఇక్కడ ఏంటంటే, మనం కూడా చిన్న చిన్న విషయాలకి చాలా భయపడతాం. అయ్యో బయటకు వెళ్తున్నారా, అయ్యో మరి వాళ్ళు ఎలా వస్తారో, క్షేమంగా వస్తారో లేదో, అయ్యో అంత దూరం ప్రయాణం అవుతుంది, అంటే కొన్ని విషయాలకి మనం ఆతృత పడుతూ ఉంటాం, భయం అవుతూ ఉంటుంది, అమ్మో ఎట్లనో ఎట్లనో అని చెప్పేసి. అంటే మరి ముఖ్యంగా ఇలాంటివి క్రైస్తవులకి ధైర్యం ఎక్కువే, ఇలాంటి విషయంలో క్రైస్తవులకి భయం కూడా ఎక్కువ. ఎందుకంటే సాతాను గాడు ఏ రూపంలో ఏ రీతిగా వచ్చి ఏం అటాక్ చేస్తున్నాడో మనకు తెలియట్లేదు కాబట్టి మనం భయంగా ఉంటాం, కానీ మన లోపల ఆత్మ మాత్రం ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే మన దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న సమర్పణ, అయ్యా నీకు స్తోత్రం అని ఆయన మీద ఆనుకుని ఒక్క చిన్న ప్రార్థన చేస్తే ఆ భయాలు ఆందోళన అన్నీ కూడా మనలోకి వెళ్ళి పారిపోతాయండి. మనలో భయం ఉండదని కాదు, మనం నిజంగా స్థిరంగా ఉంటామని కాదు, కానీ మరి దేవుడు మీద మనం ఆనుకున్నప్పుడు ఆయన మనకిచ్చిన ఆ నీతిని బట్టి మనం నిలబడుతుంది
పడుతున్నప్పుడు దేవుడు మనకి బలాన్ని, ధైర్యాన్ని, నిబ్బరాన్ని, స్థిరత్వాన్ని, అలాగే కదిలించబడకుండా ఉండే కృపని దేవుడు మనకిస్తాడండి. అలాంటి జీవితం మనకి కావాలండి. ఈ లోకంలో ఎంతకాలంలో మనం ఇలాంటి జీవితాన్ని కోరుకుందాం. ఆ తర్వాత వారి మనస్సు కూడా స్థిరంగా, అంటే చూడండి, మనస్సు ఎప్పుడు కూడా మరి తొందర పెడతా ఉంటుంది, తలంపులతో భయపెట్టేస్తూ ఉంటుంది. మన ఆలోచనల్ని మనం జాగ్రత్తగా కాచి కాపాడుకోవాల్సిన వారగా ఉన్నాము అనండి. భయాల విషయంలో కావచ్చు, పాపాల విషయంలో కావచ్చు, మనస్సు అనేది చాలా భయంకరమైనది. కాబట్టి మనము ఎలాంటి మనస్సు కలిగి ఉండాలంటే క్రీస్తు మనసు కలిగి ఉండాలని మనము పత్రికలలో చదివినట్టుగా ఆయన మనస్సు కలిగి, ఇదిగో ఈ పరిస్థితిలో, ఈ స్థితిలో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఇదిగో దేవుడు ఈ స్థితిని గురించి మనకేం చెప్తున్నాడు, అవును నేను చూసుకుంటానన్నాడు కదా, రాకపోకలైంది ఆయన దూతలు తోడై ఉంటారని చెప్తున్నారు కదా, ఇదిగో ఏ పరిస్థితి గుండా వెళ్లాల్సి వచ్చినా కానీ దేవుడు తోడై ఉంటానంటున్నాడు కదా అని చెప్పేసి ఆ మాటలు మనం ధైర్యం తెచ్చుకున్నప్పుడు ప్రతి విషయంలో విజయాన్ని ఇస్తానని చెప్తున్నాడు కదా ఆయన, మనం ముట్టేది ప్రతిది కూడా దీవిస్తానంటున్నాడు కదా, ఆయన చేత దీవించబడిన మనం దీవెనగానే దేవుడు చూస్తున్నాడు అని సత్యాలు మనల్ని బలపరుస్తాయండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, తర్వాత తన శత్రువు విషయమైన తన కోరిక నెరవేరు వరకు వారు భయపడరు అంట. చూడండి, మరి ఎవరండి ఇక్కడ శత్రువు అంటే? మనుషులు కూడా శత్రువులుగా ఉంటారేమో కానీ ఆ విషయంలో కూడా వాళ్ళు భయపడరు. మరి సాతానే కావచ్చు, మనుషులే కావచ్చు, వారు ఎలా అంటే ఇంకా వారి సంగతి నాకు అవసరం లేదు, నేను చేయాలనుకున్నది నేను చేసుకుంటాను, నిబ్బరంగా వెళ్ళిపోతున్నా, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడని దేవునికి అప్పచెప్పేసి అసలు ఆ కోరిక గురించి ఆలోచి, వాళ్ళు నాశనం అయిపోతున్నారా అని చూడడం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైపోతుందని ఆలోచించడం కానీ కాకుండా దేవునికి అప్పచెప్పేసి వారి గురించి ఆలోచించకుండా మరి ఆ కోరికను కూడా పక్కకు పెట్టేసేసి స్థిరంగా నెమ్మదిగా మరి వీళ్ళు ఆలోచన చేస్తారంట. ఎందుకంటే లోకంలో ఉన్న వారికే కానీ ఈ నీతిమంతులు, యథార్థవంతులు కాని వారికి ఎలా ఉంటుంది తెలుసండి? మా వాళ్ళు ఇప్పుడు నాకు ఇది చేస్తారు కదా, ఇలా చేస్తారు కదా, సో వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో నేను చూస్తాను, వీళ్ళని దేవుడు ఏం చేస్తాడని చూసి అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తూ ఉండరండి. అంటే పగ ప్రతీకారాలకు ప్రయాసాల్లోకి వెళ్ళరు కానీ దూరం నుండి మాత్రం వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి అని చెప్పేసి వాళ్ళ మీద కనిపెట్టేసి చూస్తూ ఉంటారు. అలా మనము క్రైస్తవులము, మరి ముఖ్యంగా నీతిమంతులుగా పిలువబడుతున్న మనము ఆ రీతిగా ఉండకుండా దేవునికి అప్పచెప్పేసి, వాళ్ళు మన శత్రువులే కావచ్చు, శత్రు క్రియలే వాళ్ళు చేసి ఉండొచ్చు, వాళ్ళు శత్రువులు కాదు కానీ వాళ్ళని వాడుకుంటున్న సాతాను మనకి శత్రువై ఉన్నది. కాబట్టి వారిని నమ్మకంగా దేవుడికి అప్పచెప్పేసి మనము నిలకడగా ధైర్యంగా భయపడకుండా నిలబడదాము గాక, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చూస్తే 9వ వచనం, వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చునంట. చూడండి, బీదలకు ఇచ్చుట విషయంలో నేను ఒక చక్కటి మాట చెప్తున్నాను. నువ్వెంతమంది బీదలకి దాన ధర్మాలు చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాను. నువ్వే బీదవాడివా? దేవుని ఆశ్రయించు, దేవుడు నిన్ను నలుగురికి ఇచ్చేవాడిగా చేయబోతున్నాడు. నీకుండాల్సిన లక్ష్యం ఏంటంటే ఓ బిజినెస్ కాదు, లేకపోతే ఆస్తి అంతస్తులు నీ దగ్గరికి రావడం ముఖ్యం కాదు, కానీ ఇదిగో నీకు మొదటిగా కావాల్సింది ఏంటంటే, ఇదిగో నీతి మంత్రుడిగాను జీవిస్తున్నావా, నీకు ఏమున్నా లేకపోయినా దేవుని దగ్గర ధన్యుడవని పిలిపించబడుతున్నావా, దేవుడు నిన్ను నీతి మంత్రుడిగా చేస్తున్నాడా, ఆ ఒక్క లక్షణం నీలో ఉంటే, ఆ ఒక్క బిరుదు అనేది నీ మనసులో, నీ తలంపులలో, నీ జీవితంలో దేవుని నుండి ఉన్నదన్న అనే మనసు నీకుంటే, అంటే ఆ నిబ్బరం నీకుంటే, ఆ సత్యం నిన్ను ఏలుతే, ఇదిగో చూడండి, నువ్వు ఎంత బీదవాడివైనా రాబోయే కాలంలో దేవుడు ఎంతో మందికి బీదలకు ఇచ్చేవాడిగా నిన్ను చేయబోతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉన్నవారులారా, మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎంతమంది బీదలకు మీరు ఇస్తున్నారు? అవునండి, మనకు తెలిసిన వాళ్ళకి సహాయం చేయడం మంచిదే, తెలియని వాళ్ళకి సహాయం చేయాలి. మరి ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారు, ఏ అప్పుల్లో ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారని వాళ్ళని చూసి నువ్వు ఆదరిస్తున్నావా, లేకపోతే వారి ముఖం మీద తలుపులేసేసి లేదని చెప్పేసి పంపిస్తున్నావా? అలా లేదని చెప్పి పంపిస్తే అది తప్పని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఈ నీతి మంత్రులు ఎలా ఉంటారు అంటే, మరి ఇతరులకి దాతృత్వంగా అంటే ధారాళంగా ఇచ్చేస్తారటండి. అంటే మళ్ళీ తిరిగి ఆశించ, బీదలకు ఇవ్వడం అంటే ఏంటి అంటే అప్పిస్తే తిరిగి వస్తుందండి, అప్పించిన వారు ధన్యులే. అలాగే బీదలకి దాతృత్వంగా ఇస్తే అది రిటర్న్ రాదండి, జాగ్రత్తగా వినండి. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, బీదలకు ఇచ్చేవాడు యెహోవాకి అప్పించుడంట. అంటే నువ్వు ఆ తలంపుతో అని కాదు, కానీ నువ్వు దాతృత్వంతో, ప్రేమతో, ప్రేమపూర్వకంగా నువ్వు బీదలకిస్తే దేవుడు నీకు అప్పుగా ఉన్నట్టు ఆయన ఏదో ఒక రకంగా నీ రుణాన్ని అద్భుతమైన రీతిగా తీర్చుకొని నేను దీవిస్తాడని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే వెతకాలండి, మన కన్నులు వెతకాల, మన హృదయం వెతకాల, ఎవరికి ఈరోజు ఎవరికి దీవెనకరంగా ఉండగలను. ఈరోజు ఒక మాట, ఒకవేళ నీ దగ్గర ఏమీ లేకపోతే ఒకరికి ప్రార్థన చేయి, ఒకరికి ప్రార్థన చేయి, రహస్యంగా ప్రార్థన చేయి. ఆ రీతిగా కూడా నువ్వు ఇతరులకి దీవెనకరంగానే ఉంటావు. నువ్వేమీ చేయలేనప్పుడు ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ స్థితిలోకి వెళ్ళి వాళ్ళు లేవనెత్తబడుతుండే నీ రహస్య ప్రార్థన, నీ ఎదుటినే ఆశీర్వాదకరంగా వాళ్ళ సాక్ష్యాలు బయటకు వస్తూ ఉంటే అది ఎంత గొప్ప ధన్యత అండి. అది కూడా నువ్వు ఇచ్చినట్టే కదమ్మా. కాబట్టి అలాంటి జీవితము
జీవితము కలిగిన యథార్థవంతుల జీవితం నువ్వు కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత చూస్తే చూడండి, వాణి నీతి నిత్యము నిలిచినండ, మనకు కావాల్సిన నీతి అండి. ఆయన అంటాడు కదా, ఆయనే మనకు నీతి అయిపోయాడు. కానీ మనం ఆ నీతిని కాపాడుకోవాలంటే ఇలాంటి లక్షణాలు కలిగి ముందుకు నడవలసిన వారిగా ఉండాలి. పడినా కూడా లేసే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత 10వ వచనం చూద్దామండి. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు, వారు పండ్ల కొరకు క్షీణించి పోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోను. ఇక్కడ ఎవరా భక్తిహీనులు అంటే నీతిమంతులకు అపోజిట్ భక్తిహీనులు అన్నట్టుగా. ఇక్కడ ఏంటంటే మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే కావచ్చు. అవునండి, నువ్వు బీద స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళిపోతే, నేను జాగ్రత్తగా మాట్లాడుతున్నానండి, మీరు వినాల్సింది ఏంటంటే, చాలా మందికి ఉన్న స్థితి నుండి ఒక గొప్ప స్థితికి దేవుడు తీసుకెళ్ళినా, లేకపోతే వాళ్ళ లోకానుసారులైనా మరి దేవుని బిడ్డలైనా సరే ఒక అంతస్తులోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే, నడవంతరపు స్థిరి అనేది మన తెలుగులో మనం మాట్లాడుకుంటాం, ఆ స్థిరిని అనుభవించిన వాళ్ళు ఏమవుతారు, గర్వానికి అహంకారానికి గురైపోతా ఉంటారండి. కానీ అలాంటి గురైపోతే మళ్ళీ నాశనానికి దారితీస్తే సుమా జాగ్రత్తగా మీరు మరి జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాను. దేవుడు మనల్ని దీవిస్తే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మనల్ని దీవిస్తే, అవును మనల్ని దీవించాడు కదా అని మనం ఇతరులకి దీవెనకరంగా యథార్థవంతుల లక్షణాలని మనం ఉంచుకుంటే మనము దినదినము ఎదుగుతూ ఉంటాము. ఆయన చేత దీవించబడిన మనం ఎల్లవేళలో దీవెనకరంగానే ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ భక్తిహీనులు ఎవరు అనేది చూస్తే, మరి వాళ్ళు మధ్యలో వచ్చిన స్థితిని బట్టి మరి గర్వించేవాళ్ళు. అంత మాత్రమే కాదు, వారికున్న స్థితిని బట్టి మరి గర్వించేవాళ్లే కావచ్చు. కేవలం డబ్బుల గురించే నేను మాట్లాడలేదండి, అన్ని విషయాలలో నాకేం తక్కువ అని విర్రవీగే వాళ్ళే కావచ్చు. లేకపోతే ఇదిగో మనమున్న దీన స్థితిలో మనల్ని ఎక్కిరించి ఇప్పుడు మనం దేవుడి చేత మరి హెచ్చించబడినప్పుడు వారు దూరంగా ఉండి చూసి మనల్ని చూసి పళ్ళు కొరుక్కుంటున్నారేమో, అలాంటి వారి గురించి నేను చెప్పట్లేదు. కానీ ఇదిగో సాతాన్ అనేవాడు ఇక్కడ సిగ్గుపాలవును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను వాళ్ళకి వ్యతిరేకంగా మనం నిలబడి వాళ్ళ ఎదుట ఏదో మనల్ని గణపరిస్తే మనకు వచ్చేది ఒరిగేది ఏమి ఉండదండి. ఏంటంటే బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అన్నట్టుగా పడిపోవచ్చు లేవచ్చు. ఇదంతా కాదు, మనం ఏ రోజు ఏ స్థితిలో ఉండబోతున్నామో ఏంటామో మనకి అంత్యకాలంలో మనకే తెలియలేకపోతుంది. కానీ ఒక్కటి, మనకి దేవుడు ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్న నీతిమంతులుగా ఉన్నామో అన్నప్పుడు మనము ఎక్కడ కూడా కదిలించబడకుండా మన పరిస్థితులు బట్టి మన మనసులు స్థిరంగా ఉన్న ఎడల ఇదిగో చూస్తున్న సాతానుగాడు గలిబిలైపోయి వాడి పళ్ళు కొరుక్కుంటూ వాడే పారిపోవాలని మరి దేవుని పేరట ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మల్ని ఏలుతున్న సాతనే కావచ్చు, మిమ్మల్ని తడబెడుతున్న సాతనే కావచ్చు, మిమ్మల్ని తొందర పెడుతున్న వాడే కావచ్చు, అది ఏ స్థితిలో మిమ్మల్ని ఏ రకంగా మిమ్మల్ని బాధ పెడుతున్నాడో ఆ సాతానుగాడు, వాడు విక్కిరి బిక్కిరి అయిపోయి మరి వాడు ఎలా వెళ్ళిపోవాలి అంటే మీ జీవితాలకు వెళ్ళి వాడు పారిపోనుగాక. వాడండి భక్తిహీనుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ భక్తిహీనుడు లయపరచబడునుగాక మీ జీవితంలోకి వెళ్ళి, వాడు మీ జీవితంలోకి వెళ్ళి క్షీణించి పోనుగాక. అంత మాత్రమే కాదు, వాడి ఆశ ఏంటండి, వాడి ఆశ నిన్ను నాశనం చేయాలి, నిన్ను పాపంలో పడేయాలి, నిన్ను నీతిమంతుడి స్థానం తీసి కింద పడేయాలి. ఇదిగో నీకు సమస్యలు ఇస్తాడు వాడు, అవి ఇచ్చినప్పుడు నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నీలో ఉన్న వెలుగును చూసినప్పుడు నిజంగానే వాడి ఆశ నాశనం చేయాలనే కదండి. మిమ్మల్ని నాశనంలోనే చూడాలనేది వాడి ఆశ ఉంది, నన్నైనా మిమ్మల్ని అయినా. ఎందుకంటే వాడు అదే పనిలో ఉన్నాడు, వాడి పని అదే ఉంది. కాబట్టి వాడి ఆశ భంగం కావాలా, వాడి పారిపోవాలండి. మనల్ని చూసి మన స్థితి గతులను చూసి వేరే వాళ్ళని ఎత్తుక్కోవాలని కూడా నేను, అసలు ఈ లోకాన్ని విడిచిపెట్టి వాడు పారిపోవాలి. అదే కదండి ఈ లోకంలో ఎవరు వెళ్ళాలి అంతకాలంలో. ఈ ముగింపులో చక్కటి మాట చెప్తున్నాండి, మనం ఈ లోకంలో ఉన్నవారమే, అవును మనం ప్రయాణికులమే, నిజమే వెళ్ళవలసిన వారమే ఒక సమయంలో. కానీ నిజం చెప్పాలంటే మరలా ఈ భూమికి తిరిగి వచ్చే కాలం ఉందని మన బైబిల్ గ్రంథంలో చెప్తుంది. దేవుని రాకడ సమీపిస్తున్నప్పుడు, మనం ఎత్తబడుతున్నప్పుడు మరలా దేవునితో వచ్చి ఇదే భూమిని పైన పాపం లేకుండా. హల్లెలూయా, నిజంగా మన ఒకరోజు నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం ఇస్తుందని, ఏంటి ప్రభా ఈ రెండో రాకడ గురించి వేదన, నా బాధన, అయ్యో ఈ శ్రమలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, ఏడుస్తున్నారా ఎందుకు ప్రభా. కానీ ఏ శ్రమ వచ్చినా, ఏది వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనం వాటిని ఆపలేము, అవి జరగాల్సినవి జరుగుతాయి. కానీ సత్యం ఒకటి ఉంది, దీని తర్వాత ఇంకొక కోణం ఉంది కదా ప్రభా, ఈ భూమిలో పాపం లేకుండా మరలా అవ్వబోతుంది, ఈ భూమిలో సాతనుగాడి ఊసు లేకుండా భూమి నూతనీకరించబడుతుంది. ఆ సంతోషాన్ని మరి ఆనందాన్ని దానికోసం మనము గురి చూసి ఉంటే ఎంత బాగుంటుంది. అది కదా నిజమైన ఆనందం, అది కదా నిజమైన విశ్వాసం. నిజమేనండి, మరి అగ్నిలో పడిపోతున్న వారి సంగతి ఏంటి, వారి కోసం మనం మొరపెట్టాలి, వారి కోసం మనం ప్రార్థించాలి, వారందరూ కూడా నీతిమంతులుగా మార్చబడాలి. ఇదిగో నీతిమంతుల లక్షణాలు ఇక్కడ దేవుడు చూపించాడు, నీతిమంతులు ఎలా వర్ధిల్
తీరుతారనేది ఈ చిన్న 10 వచనాల్లోనే మరి 112 కీర్తనలో క్లియర్గా క్లుప్తంగా మనకు అర్థం చేపిస్తా ఉన్నాడు. కాబట్టి మనము ఆ రకంగా ఉందుముగాక మన నీతిమంతులుగా దేవుని చేత మనము ఆశీర్వదించబడిన వారిగా, సాతాని గాడి ఆశని భంగపరిచే వారిగా నిత్యము నిరంతరము అంత్యకాలంలో జీవించదుముగాక అని ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధురా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, గంత, ప్రభావాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి ప్రభా, మా జీవితంలో నువ్వు చేస్తున్న గొప్ప గొప్ప కార్యములకే మీకు వేల కోట్ల వందనాలు తెలియజేసుకుంటాం అయ్యా. ఈ రోజు నీతిమంతుల స్వాస్థ్యము ఏ రీతిగా దీవించబడుతుంది? అవును తండ్రి, నీతిమంతుల బిడ్డలు అప్పులు ఇస్తారంట, దీవెనకరంగా ఉంటారంట, స్థిరంగా ఉంటారంట. మా బిడ్డలు ఆ రీతిగా ఉండడం కన్నా మాకు ఇంకేం కావాలి ప్రభా? అయ్యా, ఆ రీతిగా మా బిడ్డలు ఉండలాగా, ఆ రీతిగా మా కుటుంబాలు ఉండలాగా, ఆ రీతిగా మేము ఉండలాగా మా జీవితంలో ఉన్న సాతాను క్రియలు లయపరచబడి, సాతాను గాడి ఆశలు భంగపరచబడిన ఆయన, నీ కొరకు సాక్షార్థకరమైన జీవితం మేము జీవించట కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లోండి. దేవునికి మహిమ కలుగును గాక.